యువత పెడత్రోవలు తొక్కకుండా వేసవిలో రెల్లి మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ప్రతి ఏటా రాష్ట్ర స్థాయి రెల్లి యూత్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించడం అభినందనీయమని హరీష్ ఛారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. కాకినాడ టూటౌన్ వద్ద గల హరీష్ స్పోర్ట్స్ వద్ద రాగంపేటకు చెందిన రెల్లి యూత్ కు క్రికెట్ కిట్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్రికెట్ కోచ్ చార్లే అధ్యక్షత వహించగా హరీష్ ఛారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగాను, ఆర్గనైజేషన్ సభ్యులు వీరబాబులు ముఖ్య అతిథులుగా పాల్గొని రెల్లి యూత్ క్రికెట్ టీమ్ కు 15,000 రూపాయల విలువగల క్రికెట్ కిట్ ను బహుకరించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ యువతను సన్మార్గంలో నడిపేందుకు ప్రతి ఏటా రాష్ట్ర స్థాయి రెల్లి క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెల్లి యూత్ సభ్యులు పాల్గొన్నారు. సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్కి ఫ్రెండ్స్ లెవెన్ టీమ్కి హరీష్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్రికెట్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ చెప్తూ హరీష్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజేషన్ హరీష్ గారిని మాట్లాడుతున్నాను. మా రెండు సోదరులు క్రికెట్ టోర్నమెంట్ దగ్గర 20 ప్లేయర్స్ నుంచి చేస్తున్నారండి టోర్నమెంట్. వీళ్ళు పెద్దలు అందరూ నాతో పాటు చాలామంది క్రికెటర్స్ రెగ్యులర్గా సమ్మర్లో పెట్టుకుంటారు. చాలా పెద్ద టోర్నమెంట్ చేస్తారు. పేరు కాలేజీలో స్టార్ట్ చేశారు వీళ్ళు టోర్నమెంట్లు. వీళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ వీళ్ళు వచ్చిందంతా కొత్తగా యంగ్స్టర్స్ అందరూ. వీళ్ళు క్రికెట్ లాస్ట్లో కూడా లీగ్ టోర్నమెంట్ కూడా మన డిస్ట్రిక్ట్ లీగ్ కూడా వీళ్ళ మేము కట్టించి ఆడించాను ఆర్సీసీని. ఆ టైంలో చాలామంది మంచి ప్లేయర్స్ అయ్యేవారు. కానీ మధ్యలో మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ వీళ్ళకి ఎంకరేజ్ చేసి మళ్ళీ క్రికెట్లో మంచి ప్లేయర్స్ కింద రాణించాలని ఈ టీము మళ్ళీ వీళ్ళలో మంచి ప్లేయర్స్ అవ్వాలి. వీళ్ళు ఈ టోర్నమెంట్ ఛాంపియన్స్ అవ్వాలని వీళ్ళకి నేను ఎప్పుడు మన క్రికెట్ అసిస్టెంట్ తరపు క్రికెట్లో ఇప్పుడు క్రికెట్ పరంగా కూడా ఇప్పుడు వీళ్ళకి ఎంకరేజ్గా ఉంటాం. వీళ్ళు మంచి ప్లేయర్స్ అవ్వాలి. వీళ్ళకి ఆల్ ది బెస్ట్.